బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తితో పాటు 35 మందిని నిందితులుగా పేర్కొంది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. రియా చక్రవర్తితో పాటు షోవిక్ చక్రవర్తితో పాటు రాజ్పూత్ మాజీ మేనేజర్ శామ్యూల్ మిరండా, పనిమనిషి దీపేష్ సావంత్ పేర్లు కూడా చేర్చారు. విచారణ పూర్తయిందని కోర్టుకు తెలిపింది ఎన్సీబీ. ఈ కేసులో 200 మంది నుంచి సాక్ష్యాలను సేకరించింది. హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని నిందితులుగా పేర్కొంటూ చార్జ్షీట్ వేసింది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. 12,000 పేజీలున్న చార్జ్షీట్లో మొత్తం 35 మందిని నిందితులుగా పేర్కొన్నారు. గతేడాది జూన్ 14 ముంబైలోని తన ఫ్లాట్లో సుశాంత్ ఉరేసుకుని చనిపోయాడు. సినిమాలు లేక డిప్రెషన్ వల్ల సుశాంత్ మరణించాడని భావించిన తరువాత అనేక అనుమానాలు ఏర్పడ్డాయి. తమ కుమారుడి డబ్బును రియా ఆమె కుటుంబం వాడుకుందని సుశాంత్ తండ్రి ఆరోపించారు. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి 15 కోట్ల రూపాయలు విత్డ్రా చేసినట్టు తేలడంతో ఈడీ రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వం కేసుని సీబీఐకి అప్పగించింది. డ్రగ్స్ కోణం బయటపడ్డంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. ఎన్సీబీ విచారణలో బాలీవుడ్ డ్రగ్ రాకెట్ మొత్తం కదిలింది. రియా చక్రవర్తి, షోవిక్ చక్రవర్తి తరువాత బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, దీపికా పడుకొని, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, కరిష్మా ప్రకాష్, కమెడియన్ భారతీ సింగ్ సహా అనేక మందిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విచారించింది. వీరిలో 33 మందిపై ఆరోపణలు రాగా వారిని కూడా అరెస్ట్ చేశారు. ఇందులో 8 మంది ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని తెలిపారు. ఈ కేసును విచారించిన ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే, ఎల్ఎస్డి మార్జువానా డ్రగ్స్ ని భారీ పరిమాణంలో దాచిపెట్టిన డ్రగ్ పెడ్లర్ అనుజ్ కేస్వాని పేరుని కూడా చార్జ్షీట్లో చేర్చారు. చార్జ్షీట్లో పేర్కొన్న నిందితుల్లో 5 పరారీలో ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి సింథటిక్ డ్రగ్స్ తీసుకొచ్చి ముంబైలో నెట్వర్క్ ద్వారా బాలీవుడ్ ప్రముఖులకు అందిస్తున్నట్టు ఎన్సీబీ గుర్తించింది. వాట్సాప్ మెసేజ్లు, సీడీలు డిజిటల్ రూపంలో సేకరించిన ఆధారాలను ముంబై స్పెషల్ ఎన్డీపీపీఎస్ కోర్టుకు సమర్పించింది. డ్రగ్స్ వాడకంతో పాటు ఈడీ నమోదు చేసిన 2 కేసుల్ని కూడా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విచారిస్తోంది. సుశాంత్ మరణం కేసులో దర్యాప్తులో బయటపడిన అంశాలన్నీ ప్రజా జీవితంలో పెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.